జగిత్యాల మున్సిపల్లో నిబంధనలకు వ్యతిరేకంగా మ్యూటేషన్ విఎల్డి నకిలీ నెంబర్ కేటాయింపుల అవకతవకలపై రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వరంగల్ రీజియన్ సాయిద్ మసూద్ విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. సీసీ కెమెరాలతో ప్రమాదాలు జరిగిన తీరు తెలుసుకోవడమే కాకుండా దొంగలను పట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలో పట్టుబడ్డ వాహనాలకు వేలంపాట నిర్వహించారు. వనపర్తి జిల్లా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు చాలా గొప్పగా భావిస్తుందనని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బొబ్బిలి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. సికిల్ సెల్ వ్యాధి అనువంశికంగా వస్తుందని, దీన్ని నివారించాలంటే అవగాహనతోనే సాధ్యమవుతుందని కలెక్టర్ రాజర్షం, సికిల్ సెల్ విభాగం రాష్ట్ర ఎడి అమర్ సింగ్ నాయక్ పేర్కొన్నారు. నంద్యాల విశ్వనగర్ బాలజీపేటలో చోరీ జరిగింది. 20,007.50 తులాల బంగారం, కొన్ని పట్టు చీరలు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కార్పొరేటర్ కర్ణాటి కృష్ణ అక్రమ అరెస్టును ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు తీవ్రంగా ఖండించారు. వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డిమాండ్ చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. యాదాద్రిలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అభివృద్ధి అంశాలపై మంత్రి పొన్నం అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రగతిపై చర్చించారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు ధర్నా చేశారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్, జోనల్ సెక్రటరీ రత్నాకర్, నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రటరీ రత్నాకర్, నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనునిత్యం 24 గంటల పాటు విధుల్లో తీరిక లేకుండా ఉండే పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కోసం పోలీస్ శాఖ ఆదిలాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను డీఎస్పీ జీవన్ రెడ్డి ప్రారంభించారు. గండీడు మండలానికి బస్సు రావడంతో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిన్నారం ఎక్స్ రోడ్ వద్ద సంబరాలు నిర్వహించారు. తెలంగాణలోనే ఎత్తైన జలపాతంగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటల జలపాతం గత కొన్ని నెలలుగా చుక్క నీరు లేక బోసిపోయింది. 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి వాకులు వంకులు పొంగి ప్రవహించాయి. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కేంద్రంలోని బాలసదనంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. తిరువురు నియోజకవర్గ పరిధిలో గల తిరువురు మండలం తోకపల్లి నుండి అక్రమంగా తరలిస్తున్న 2 మట్టి ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కైకలూరు తాలూకా సెంటర్ నందు జన సైనికుల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఉదయగిరి నెల్లూరుకు వాయువ్యమున 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. 14వ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించిన కోట శిథిలాలకు ప్రసిద్ధి.
వరంగల్ యనుమముల వ్యవసాయ మార్కెట్లో నేడు మార్కెట్లో ప్రతి పోటెత్తింది. మార్కెట్లో కింటా పత్తి ధర 7000గా నమోదైందని మార్కెట్ కార్యదర్శి జి రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆటో చోరీకి గురైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు స్టాన్లీ మోడల్ స్కూల్ ఎదుట ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను స్కూల్ ఎదుట నిలిపి తమ పిల్లలను స్కూల్లో దించి తిరిగి రాగా ఆటో కనిపించలేదు. సమస్యలపై శంకారావం పేరుతో వివిధ శాఖల అధికారులతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిధి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజా సమస్యలను స్వీకరించారు. బోమరాజపేట మండల వ్యాప్తంగా జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు నాటుకున్నారు. అయితే వారం రోజులుగా వర్షం పడకపోవడంతో బాణడి ప్రతాపానికి ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. నారాయణగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత 4 రోజులుగా గైనకాలజిస్ట్ వైద్యులు విధులకు రాకపోవడంతో గర్భిణీలు అనేక అవస్థలకు గురవుతున్నారు.